బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. ఇవాళ టెక్కల్లో జరిగే బహిరంగ సభతో బస్సుయాత్ర ముగుస్తుంది. దీంతో టెక్కలి ముగింపు సభకు వైసీపీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఎచ్చెరాల నియోజకవర్గం అక్కివలస నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకు బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. చిలకబాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా పల్లివలస, నర్సన్నపేట బైపాస్, కోడబొమ్మాళి, కన్నెవలస మీదుగా జగన్ బస్సుయాత్ర టెక్కల నియోజకవర్గం వరకు సాగుతుంది. టెక్కల నియోజకవర్గం పరశురాంపురం జంక్షన్ సమీపంలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు టెక్కల నియోజకవర్గ అక్కవరంలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సాయంత్రం 5:20 జగన్ సభలో ప్రసంగిస్తారు. టెక్కల్లో మేమంతా సిద్ధం సభతో బస్సుయాత్ర ముగుస్తుంది. అనంతరం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో విశాఖపట్నంకు చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంకు సీఎం జగన్ చేరుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ టెక్కల్లో జరిగే బహిరంగ సభలో బస్సుయాత్ర ముగుస్తుంది. దీంతో టెక్కల ముగింపు సభకు వైసీపీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఎచ్చెరాల నియోజకవర్గం అక్కివలస నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకు బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా పల్లివలస, నర్సన్నపేట బైపాస్, కోడబొమ్మాళి, కన్నెవలస మీదుగా జగన్ బస్సుయాత్ర టెక్కల నియోజకవర్గం వరకు సాగనుంది. టెక్కల నియోజకవర్గం పరశురాంపురం జంక్షన్ సమీపంలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు టెక్కల నియోజకవర్గ అక్కవరంలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సాయంత్రం 5:20 వరకు సభలో ప్రసంగిస్తారు. టెక్కల్లో మేమంతా సిద్ధం సభతో బస్సుయాత్ర ముగుస్తుంది. అనంతరం హెలికాప్టర్లో విశాఖపట్నంకు చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంకు చేరుకుంటారు.